తెలంగాణ కళామాతని ముద్దుబిడ్డ సిరిసిల్ల ప్రాంతంలో జన్మించినటువంటి బాలీవుడ్ తొలితరం కథానాయకుడు పైడి జయరాజు గారి 110వ జయంతి వేడుకలను నేడు కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ పొన్నం రవిచంద్ర గారి పిలుపు మేరకు నేడు ప్రధాన నగరాల్లో ఈ యొక్క జయంతి వేడుకలను నిర్వహించడానికి మా కళాశ్రీ ఆర్ట్ పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 150 చిత్రాల్లో కథానాయకుడిగా వెళ్ళినటువంటి పైడి జయరాజు గారు దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతగా అందరికీ సుపరిచితుడే. చరిత్ర దాచిన కథానాయకుడు పైడి జయరాజు గారు ఆనాడు బాలీవుడ్ తెలంగాణ ప్రాంత కథానాయకుడు అని ఇతని గురించి ఏనాడు కూడా తెలియజేయలేదు. నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలోని సినీ పెద్దలు ఈ యొక్క పైడి జయరాజు గారి చరిత్రను బయటకు తీశారు. ఎందుకంటే మన ప్రాంతం వాడు మన కథానాయకుడు అతన్ని మనం స్మరించుకోవడం స్ఫూర్తించుకోవడం ఎంతైనా మన ధర్మమని నేడు ఇటువంటి కథానాయకులను ఇటువంటి కళాకారులను మనం స్మరించుకోవడం నిజంగా మన తెలంగాణ రాష్ట్రం చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం. ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లాలో పలు సెంటర్లలో వారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి సినీ విమర్శకులు పాత్రికేయులు పొన్నం రవిచంద్ర గారు ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు వీరి చరిత్ర మీద. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సన్నివేశాలను కూడా జోడీకరించేందుకు కూడా మేము సహాయం చేస్తామని పిలుపునిచ్చారు. అందుకొరకే మేము ఈ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి సీనియర్ పిల్లలు పైడి జయరాజు గారు దాదాపు 151 చిత్రాల్లో నటించి మూర్తి సినిమాలతో పాటు ప్రతి అంటే దాదాపు 150 సినిమాల్లో నటించి కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకురావడం జరిగింది. 1980లో దాదా పల్కే సార్ అవార్డు తీసుకొచ్చి మన కరీంనగర్ జిల్లాకు ఒక ప్రతిష్ట తీసుకురావడం జరిగింది. అలాగే భారత కోకిల అని పిలువబడే సరోజినీ నాయుడు పైడి జయరాజు గారికి ఒక పినతల్లి అవుతారు. అంటే వారసత్వం నుంచే ఒక సమాజంలో మంచి వ్యక్తిగా తను ఒక నటుడిగా గుర్తింపు తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకొచ్చిన పైడి జయరాజు గారికి సందర్భంగా నివాళులర్పిస్తూ 110వ జయంతి కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో పొన్నం రవిచంద్ర గౌడ్ సూచనల మేరకు అంటే వారు తీస్తున్న కరీంనగర్ జిల్లా చెందిన కళాకారుల్లో పైడి జయరాజు తొలితరం తెలుగు నటుడు బాలీవుడ్ నటుడు కనుక ఆయన సినిమా డాక్యుమెంటరీ తీయాలన్న ఒక ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 110వ జయంతి కార్యక్రమాన్ని కళాశ్రీ ఆర్ట్ థియేటర్ చెవికేల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం సృష్టించిన తర్వాత మన ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖులు కళాకారుల యొక్క స్వతంత్ర సమయం యొక్క వారి యొక్క పాత్రను బయట తీయడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రముఖ పత్రికల్లో వారి యొక్క
జీవిత చరిత్ర చూసినప్పుడైతే నాకు నిజంగా కూడా హృదయం చలించిపోయింది. ఎందుకంటే చరిత్ర గుండెట్రాజు గారు చెప్పినట్లు చరిత్ర మార్చినటువంటి జయరాజు బయలుదేరి జయరాజు రాజు గారు అలాంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు తెలంగాణ పాలు తెలంగాణలో. కనుక రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ గుర్తించి వారికి న్యాయం చేసే విధంగా, న్యాయం అంటే ప్రజలకు తెలియజేసే విధంగా మా చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ సినీ తేజం తెలుగువారు మేల్కొనక ముందే హైదరాబాద్ నుండి బాంబే వెళ్ళి 160 చిత్రాలలో హీరోగా 200 చిత్రాల్లో క్యారెక్టర్ యాక్టర్గా నటించిన పైడి జయరాజు 110 జన్మదినోత్సవ సందర్భంగా జగిత్యాలలోని కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ ఆయనను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆ నిర్వాహకులు గుండెటి రాజు అభినందనీయులు. మిత్రులు మహేష్ తెలంగాణ సినీ చరిత్రను దాదాపుగా అవకోసన బట్టి అంత నాకు తెలియజేయడం జరిగింది. పైడి జయరాజు చలనచిత్ర జీవితంలో ఆయన అన్నీ సాధించిన అన్నిటితో పాటు దిలీప్ కుమార్ 2వ చిత్రం ప్రతిమను మొట్టమొదటిగా డైరెక్ట్ చేసినవాడు. దిలీప్ కుమార్కు సినీ జగత్తులో ఒక గుర్తింపు తెచ్చింది కూడా పైడి జయరాజు అనమాట. ఇక తెలంగాణ సినీ కళాకారులు విషయానికి వస్తే వరంగల్ నుంచి త్యాగరాజు, నల్గొండ కాంతారావు, కత్తి యుద్ధాలు జానపద సినిమాలనంటే కాంతారావు ఎన్టీఆర్ నాగేశ్వరరావులకు పోటీగా నటించింది. కానీ చచ్చిపోయే వరకు కూడా ఆయనను గొప్ప నటుడిగా తెలంగాణ నటుడు కాబట్టి ఎవరు గుర్తించలేదు. అలాగే ఇప్పుడు బిఎస్ నారాయణ గారి గురించి చెప్పిండ్రు, చివరి రోజులలో షుగర్ తోటి కళ్ళు పొడగొట్టుకొని గుడ్డివాడైనా కానీ సినీ రంగం పట్ల అభిమానంతో ఎందరికో సహాయం చేసిండు, దర్శకత్వ శాఖలో మెలకువలు నేర్పిండు. ఇట్లాంటి చాలామంది మేధావులు సినీ కళాకారులు ఇప్పుడు కూడా మన దగ్గర మేడిపల్లి నుంచి బాలు లాంటి వాళ్ళు, గోదూరు మురళి చాలామంది ఉన్నారు. వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ స్థాయిలో లేదా సహాయ నటుల స్థాయిలో ఇంకెక్కడెక్కడో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, పెట్టుబడి పెట్టలేరు, లేదా వాళ్ళకి లాబీయింగ్ చేసుకొని సత్తా లేదు. వాళ్ళు ఏ ఒక ప్రత్యేకమైన సినీ జగత్తులో ఇప్పుడు మనం అనుకోవద్దు కానీ కొందరు పెత్తనం అనేది జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది దాని గురించి చర్చిస్తున్నారు. ఇప్పుడైనా హైదరాబాదు తెలంగాణ నడిబొడ్డున ఉంది. తెలంగాణలో సినిమాలు నిర్మించాలంటే హైదరాబాద్ ఫిలిం సిటీ తప్ప మళ్ళీ కోనసీమకే వెళ్తారు. అట్లాగా ఆదిలాబాదు, కరీంనగర్, మాదేపూర్, గోదావరి ప్రాంతంలో ఉన్న అందమైన ప్రాంతాలను కూడా మనం సినీ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది పైడి జయరాజు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు శంకర్ జయకిషన్ ద్వయంలో శంకర్ లాగా చాలామంది సాహిత్యకారులు, మేధావులు, కవులు, రచయితలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మనలాంటి జగిత్యాల లాంటి జిల్లా కేంద్రాల్లో కూడా మనం కూడా మనవంతుగా కొంత చేయుదనిచ్చి ఆ చరిత్రను వాళ్లకు నువ్వు పరిచయం చేయాల్సిన బాధ్యతగా స్వీకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిందిగా మిత్రులు మిగతా సాహిత్య కళాకారులందరినీ కూడా కోరుకుంటున్నారు. పైడి జయరాజు గారి 110వ జయంతి సందర్భంగా ఆయన స్మరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసినటువంటి కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ అధ్యక్షుడు గుండెటి రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర రంగంలో తెలంగాణ వారి పాత్ర ఏమీ లేదు, అత్యల్పము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఒక జాతీయ స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి తొట్ట తొలి హీరో పైడి జయరాజ్ మన కరీంనగర్ జిల్లాకు చెందినవాడు అనేటువంటి విషయం తెలియడం ఒక గొప్ప అంశం. అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయనను సిరిసిల్ల ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తిగా పేర్కొనడం జరిగింది.
కానీ వాస్తవానికి పైడి జయరాజ్ జన్మించింది కరీంనగర్ పట్టణం. కరీంనగర్ పట్టణంలో పైడి జయరాజ్ తండ్రి నిజాం రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండేటువంటి వ్యక్తి. పైడి జయరాజ్ యొక్క మేనమామ గోవిందరాజుల నాయుడు ఎంబీబీఎస్ సర్జన్, హైదరాబాద్లో ఉన్నటువంటి తొలితరం సర్జన్లలో ఒకడిగా పేరుగాంచిన వ్యక్తి. ఈయన యొక్క రెండవ భార్య బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి కవి కోకిల సరోజినీ నాయుడు. ఆ విధంగా సరోజినీ నాయుడు యొక్క భర్త మేనల్లుడు బైడి జయరాజ్. హైదరాబాద్లో ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ విద్య అభ్యసించిన తర్వాత పైడి జయరాజ్ 1929 సంవత్సరంలో హైదరాబాద్ని వదిలి బొంబాయికి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఉన్నటువంటి జేజే మెడికల్ కాలేజ్ ఢిల్లీలో మెడిసిన్ కోర్స్ అధ్యయనం చేస్తున్నటువంటి ఆయన స్నేహితుడైనటువంటి నాగేశ్వరరావు వద్ద కొంతకాలం ఉండి అక్కడ తన యొక్క బతుకుదెరువు యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాడు పైడి జయరాజ్. 1929 మొట్టమొదటిసారిగా మామ వరేకర్ యొక్క డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రంలో తొలిసారిగా మూకీ చిత్రంలో యాక్ట్ చేయడం జరిగింది. మొత్తం 13 మూకీ చిత్రాల లోపల పైడి జయరాజ్ నటించాడు. తర్వాత 1931లో వచ్చినటువంటి ఆలమారా చిత్రం, తరువాత టాకీ చిత్రాల్లోనూ ఈయన యొక్క హవా ప్రారంభమైంది. ఆలమారా చిత్రంలో నటించలేకపోయినటువంటి పైడి జయరాజ్ ఆ తర్వాత వచ్చినటువంటి చిత్రం షికార్లో ఈయన నటించాడు. ఈ షికార్ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్లోనే జరిగింది. ఆ సందర్భంలోనే ఆయన యొక్క తల్లి చనిపోవడం, అంతకుముందే తండ్రి చనిపోయి ఉండడంతో ఆయనకు హైదరాబాద్తో సంబంధాలు మెల్లిగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఆనాడున్నటువంటి ప్రధానమైనటువంటి నటులైన పృథ్వీరాజ్ కపూర్, సురయ్య తదితరులతోటి పైడి జయరాజ్ చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ చిత్రాల్లో పనిచేశాడు. ఆయన సినిమాలో ఉన్నటువంటి స్టంట్ మాస్టర్ నుంచి మొదలుకొని, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మొదలుకొని, ప్రొడక్షన్ నుంచి మొదలుకొని ప్రతి విభాగంలో 24 క్రాఫ్ట్స్లో ఆయన తన యొక్క ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించినటువంటి మహా గొప్ప మేధావి పైడి జయరాజ్. 1946లో ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. 1950లో తన స్వంత ప్రొడక్షన్ మీద సాగర్ అనేటువంటి చిత్రాన్ని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి పైడి జయరాజ్. 1940 నుంచి 1950 మధ్యకాలంలో ప్రముఖ హీరోయిన్ సురయ్యతో ఈయన 7 చిత్రాల లోపల యాక్ట్ చేశాడు. 40 నుంచి 50 మధ్యకాలంలో దేవానంద్తో పాటు ప్రధానమైనటువంటి స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి పైడి జయరాజ్. ఆ తర్వాత కాలంలోనూ ప్రధానంగా 1950 నుంచి 60 మధ్య దశకంలో భారతదేశానికి సంబంధించినటువంటి చారిత్రక పురుషుల యొక్క కథాంశాల లోపల ఎక్కువగా ఆ పాత్రల్లో నటించాడు. అమర్ సింగ్ రాథోడ్, పృథ్వీరాజ్ చౌహాన్, దుర్గాదాస్, రాణా ప్రతాప్ సింగ్ ఇలాంటి ప్రధానమైనటువంటి పాత్రలన్నింటిలోనూ ఆయన కీలకమైనటువంటి భూమికను పోషించాడు. 1956లో రంగుల్లో వచ్చినటువంటి చిత్రమైనటువంటి హత్తం తాయిలో కూడా పైడి జయరాజే హీరో. చాలా గొప్ప గొప్ప డైరెక్టర్ల దగ్గర పనిచేసినటువంటి పైడి జయరాజ్ పరదేశీ లాంటి ఇంగ్లీష్ చిత్రాల్లో సైతం ఆయన పనిచేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్తో కూడా నటించినటువంటి గొప్ప ప్రతిభాశాలి ఈ యొక్క పైడి జయరాజ్. కాలగమనంలో వయసు మల్లుతున్న కొద్దీ ఆయన హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల యొక్క పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. హీరోగా నటించినంతకాలం ఒక అద్భుతమైనటువంటి పోరాట యోధుడిగా తను పర్ఫామ్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంటరీలో ఆయనే స్వయంగా చెప్పాడు, తాను అమర్దాస్ రాథోడ్,
పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ దుర్గాదాస్ పాత్రలు నటిస్తున్నటువంటి సందర్భాల్లో ఆ ప్రాంతాల్లోనే అంటే వాళ్లకు సంబంధం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే సినిమా షూటింగ్లు సైతం నిర్వహింపేశారట రాణా ప్రతాప్ సింగ్కి సంబంధించినటువంటి చరిత్రను హల్దీఘాట్ ప్రాంతంలోనే షూట్ చేశారట అమర్ సింగ్ రాథోడ్కి సంబంధించినటువంటి సినిమాను మొత్తం జోధ్పూర్లోనే షూటింగ్ చేశారట అంటే ఒక చిత్రాన్ని తయారు చేయడంలో పైడి జయరాజు లాంటి వాళ్ళు ఎంత గొప్పగా శ్రమించారనేటువంటి విషయం వయసు మళ్ళీ కొద్ది ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుల రూపంలోనూ చాలా గొప్ప పాత్రల్ని పోషించినటువంటి వ్యక్తి జయరాజ్ ఇంత గొప్ప నటుడైనటువంటి జయరాజ్కి 1980 సంవత్సరంలో భారతదేశం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇచ్చి గౌరవించింది వాస్తవానికి మొట్టమొదటిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి దేవికారాణి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క మనవరాలికి ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క మనవరాలైనటువంటి దేవికారాణికి మొట్టమొదటిసారిగా వనకన్య ఫేమ్ అని చెప్పి చెప్పుకుంటారామని ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు ఆ తర్వాత రెండవ అంటే సెకండ్ విన్నర్గా రెండో సంవత్సరం ఈ యొక్క పైడి జయరాజ్ చేయడం జరిగింది తెలంగాణ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ తెలుగు చలనచిత్రంలో తెలంగాణ వారిని ఎప్పుడు తొక్కిపెట్టడమే జరిగింది తెలంగాణ వారిని ఎప్పుడు వాళ్ళ యొక్క చరిత్రను గొప్పతనాన్ని వెలికితీసినటువంటి సందర్భాలు చాలా తక్కువ కానీ ప్రపంచం భారతదేశం మాత్రం తెలుగు వారి యొక్క తెలంగాణ వారి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూనే వచ్చింది రెండు సంవత్సరాలు కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడానికి ఇష్టపడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయిన పివి నరసారావు 5 సంవత్సరాలు మైనార్టీ ప్రభుత్వాన్ని భారతదేశ స్థాయిలో నడిపించి గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాడు తెలుగు చలనచిత్రంలో తెలంగాణ వారికి పేరు దక్కలేదు కావచ్చు కానీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొట్టమొదటిసారిగా వనకన్య ఫేమ్ తర్వాత అందుకున్నటువంటి రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తి అది కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పైడి జయరాజ్ మాత్రమే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొట్ట తొలి తెలుగువాడు ఎవడు అంటే ఇప్పటికీ బిఎన్ రెడ్డి పేరు మాత్రమే పుస్తకాల్లో రాస్తూ ఉన్నారు ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళను తెలుగువారుగా గుర్తించేటువంటి పరిస్థితి లేకపోవడం అత్యంత బాధాకరం ఏ జనరల్ నాలెడ్జ్ పుస్తకాన్ని చూసినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరీక్షలో చూసినా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగువాడు ఎవడు అంటే బిఎన్ రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి పేరు మాత్రమే కనిపిస్తుంది కానీ తొలిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి పైడి జయరాజ్ ఫ్రమ్ కరీంనగర్ ఆయన పేరు ఇంతవరకు చరిత్రలో నిక్షిప్తం కాలేదు ఒక పైడి జయరాజే కాదు పైడి జయరాజుకు అత్యంత సంబంధాలు ఉన్నటువంటి కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు చలనచిత్ర రంగం పైన తమ అద్భుతమైనటువంటి ముద్రను వేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఊర్వశి శారద అని చెప్పి మనం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం ఊర్వశి అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే అఖిల భారత స్థాయిలో ఎవరికైతే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు వస్తుందో ఆమెకి ఇచ్చేటువంటి బిరుదు పేరే ఊర్వశి బిరుదు ఆ ఊర్వశి బిరుదును అందుకున్నటువంటి శారద ఆ శారద అందుకున్నటువంటి ఊర్వశి బిరుదుకు సంబంధించినటువంటి సినిమా పేరు నిమజ్జనం దాన్ని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి బిఎస్ నారాయణ ఫ్రమ్ కొత్తపల్లి కరీంనగర్ జిల్లా అట్లాగే 55 చిత్రాల లోపల నటించి దర్శకత్వం వహించి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంబంధించినటువంటి కె కృష్ణారెడ్డి అలియాస్ కెకే రెడ్డి తొలిమొద్దు చిత్రానికి డైరెక్ట్ చేసినటువంటి ఆయన తమ్ముడు విశ్వేంద్ర రెడ్డి సైతం జగిత్యాల కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలంగాణ వాళ్ళకు సంబంధించి చరిత్రలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులై చలనచిత్ర రంగంలో తమదైన ముద్రను వేశారు కానీ వారికి రావాల్సినటువంటి గుర్తింపు మాత్రం రాలేదు కనీసం 110 సంవత్సరాల తర్వాత అయిన పైడి జయరాజ్ తెలంగాణకు చెందిన బిడ్డ కరీంనగర్కు చెందిన బిడ్డ అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించి ఆయన యొక్క ఉత్సవాల్ని జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామంటే ఆయన యొక్క గొప్పతనం కాదు ఆయన మనందరికీ పంచినటువంటి ఒక గొప్ప కళా సంస్కృతి ఇప్పటికైనా మరుగున పడినటువంటి తెలంగాణ గొప్ప యోధాను యోధుల యొక్క చరిత్రను బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి రంగంలోనూ తెలంగాణ వాళ్ళ యొక్క ముద్ర ఉంది చలనచిత్రంలో కూడా తెలుగు వారి యొక్క తెలంగాణ వారి యొక్క ముద్ర ఉంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు గొప్ప గొప్ప సాహితీవేత్తలు ఉన్నారు సంగీత విద్వాంసులు ఉన్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళి బొంబాయికి చేరి భారతదేశం మొత్తాన్ని తన సంగీతంతో ఉర్రూతలు ఇచ్చినటువంటి
శంకర్ జైకిషన్లు హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తులే. అంత గొప్ప సంగీత సాహిత్యవేత్తలు ఇక్కడ నుండి ఉన్నారు. వాళ్ళందరినీ వారందరి యొక్క జీవితాలపైన అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పైడి జయరాజ్ జయంతిని స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ తెలుగు బిడ్డల యొక్క చరిత్రను బయట ప్రపంచానికి చాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఔత్సాహికులు గుండేటి రాజు లాంటి గొప్పవాళ్ళు, ఆ శంకర్ కిషన్ లాంటి, జయకిషన్ లాంటి, శంకర్ జీ లాంటి వాళ్ళ యొక్క చరిత్రను కూడా బయటికి తీసేందుకు తమ వంతు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఓకే తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కార్యదర్శి బండశంకర్ గారు సినీ మన